नमस्कार एलआरटी न्यूज को स्वागत अंतर्जातीय महिला दिनोत्सव पुरस्कुरी राष्ट्र व्याप्त में उ महिला समुन्नत गौरवाने राष्ट्र मुख्यमंत्री आध्र्यन प्रारंभ गोप पथकम आरोग्य महिला कार्यक्रम राजन्न सिरिसिल्ल जिला परिषद चेयरपर्सन जारकोंड अरुण राघवरेड्डी तो कलेक्टर अनुराग जयंती पे आरोग्य महिला केंद्र राष्ट्र प्रभुत्म गोप निर्णय राजन्न सिरिसिल्ल जिला परिषद चेयरपर्सन जारकोंड अरुण राघवरेड्डी पे अंतर्जातीय महिला दिनोत्सवा पुरस्कुरी मुख्यमंत्री केसीआर आध्र्यन महिला समुन्नत स्थाना अंदे आरोग्य महिला केन्द्र प्रारंभ आरोग्य महिला केंद्र राष्ट्र प्रभुत्म गोप निर्णय महिला आरोग्या आरोग्य परिरक्षण को दोहदम से बुधवार रोजना अंतर्जातीय महिला दिनोत्सव सदर्भंग राष्ट्र प्रभुत्म आध्र्यन जगह कार्यक्रम पुरस्कुरी सुंदराय नगर प्राथमिक आरोग्य केन्द्र में महिला केन्द्र जिला परिषद चेयरपर्सन जिला कलेक्टर अनुराग जयंती मुनपल चर्पर्सन जिंदम कला चक्रपति कल प्रारंभ अन वाटू महिला आरोग्य परिरक्षण कोसम आरोग्य केन्द्र मुख्यमंत्री केसीआर को मंत्री के तारक रामाराव कृतज्ञता इत गोप निर्णय राष्ट्र प्रभुत् महिला लोक रुणपड़ उ वारी विनि उमे मुख्य लक्ष्य राष्ट्र प्रभुत्व मुझे पे इपटे राष्ट्र प्रभुत्म केसीआर के अम्मड़ी वाटी इतर संक्षेम कार्यक्रम द्वारा महिला संक्षेम कीट वेयर भाग मो चारात्मक निर्णय जिलेला तंगलपल्ली सिरिसिल्ल सुंदराय नगर प्राथमिक आरोग्य केन्द्र वेमुलवाड़ एरिया आस्पत्र महिला आरोग्य केन्द्र सद्विनियोगे प्रति मंगलवार रोजना महिला प्रत्येक वैद्य परीक्षा निर्वहिस्ट कलेक्टर महिला सूचना డిజిటల్ విధానంలోనూ ప్రత్యేక మహిళల రికార్డులను ప్రత్యేక యాప్ లో పొందుపర్చి మానిటరింగ్ చేస్తామని మెరుగైన వైద్యం అవసరమైతే జిల్లా రాష్ట్ర రాజధానిలోని ఆసుపత్రులకు కూడా రిఫర్ చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు ఉప వైద్యాధికారులు డాక్టర్ శ్రీరాములు రజిత టీవీ విభాగం జాయింట్ డైరెక్టర్ రాజేష్ తో పాటు एनसीडी जिला సమన్వయకర్త కృష్ణమూర్తి స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఉన్నారు. మరి ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమం మన గౌరవనీయులు మరి ముఖ్యమంత్రి వారిలు మన జిల్లా మంత్రి వారిలు కూడా ఆలోచించి మరి పెట్టడం మరి ఎంతో గొప్ప విషయం. మరి వారి కూడా మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర అక్క చెల్లెళ్ళ పక్షాన మా వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాం. ఈ రోజు చాలా ప్రతిష్టాత్మకంగా మన మహిళా క్లినిక్ అనే కాన్సెప్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రారంభిస్తుంది. ఇందులో భాగంగా మన జిల్లాలో 4 పిహెచ్సిస్ లో స్పెసిఫిక్ గా ఎవ్రీ ట్యూస్డే ప్రతి మంగళవారం మహిళల కోసం వారి ఆరోగ్య సమస్యల కోసం అన్ని సదుపాయాలు ఓపి అవర్స్ లో అవైలబుల్ ఉంచడం జరుగుతుంది. వాటికి కావాల్సిన వివిధ రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలు కూడా మన జిల్లాలోనే టీ హబ్ కావచ్చు అలానే రేడియాలజీ సెంటర్ కూడా ఉంది రేడియాలజీ హబ్ కూడా ఉంది దాన్ని కూడా సర్వీసెస్ వినియోగించుకొని ఒక వివిధ రకాల మెడికల్ పరీక్షలు మహిళలకు చేసి వారి ఆరోగ్యం మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం టేకప్ చేసింది. అండ్ దీంట్లో భాగంగానే ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ రికార్డ్ పేషెంట్ రికార్డ్ అనేది ప్రతి మహిళ ఎవరైతే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారో వారికి ఇవ్వడం జరుగుతుంది. అలానే మాన్యువల్గానే కాకుండా డిజిటల్లో కూడా ఒక యాప్లో కూడా వారి హెల్త్ డేటా తీసుకొని దానివల్ల కొందరికి ఒకవేళ రిఫరల్ చేసే అవసరం ఉంటే హైయర్ ఫెసిలిటీకి రిఫర్ చేయాల్సిన అవసరం ఉంటే మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనే ఒక కియోస్క్ ఏర్పాటు చేసుకొని వారికి సులువుగా ఈజీగా రిఫరల్ అయ్యేలాగా అందరూ స్పెషలిస్టులు కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉంటారు కాబట్టి రిఫరల్ పాయింట్ కూడా ఈ ప్రోగ్రాంలో ప్లాన్ చేయడం జరిగింది. సో మాన్యువల్గాను డిజిటల్ ఫార్మాట్లో కూడా పేషెంట్ రికార్డ్స్ వారికి వెళ్తాయి అండ్ అక్కడ ఫాలోఅప్ అండ్ చెకప్ అండ్ ట్రీట్మెంట్ అనేది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ కావాలని తెలియజేస్తూ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో మహిళలు అందరూ కూడా ఆరోగ్య సమస్యలు ఏది ఉన్నా కూడా వారి పిహెచ్సి మంగళవారం డెడికేటెడ్గా అన్ని రోజులు పిహెచ్సి ఓపెన్ ఉంటుంది బట్ మంగళవారం డెడికేటెడ్గా మహిళల కోసం ఒక మహిళా క్లినిక్ అనే కాన్సెప్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ టైం
ఇది జరుగుతుంది. సో ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకే ప్రాధాన్యతను ఇవ్వాలని ప్రత్యేకంగా మహిళా క్లినిక్ అని ఇవాళ ప్రతి మంగళవారం కూడా మహిళలకు కేటాయించుకుంటూ చెకప్ చేయించుకుంటూ మహిళలకు ఎన్ని రకాల ఏ జబ్బు ఉన్నది ఏది ఉన్నది ఇంటిని చక్కదిద్దేదే మహిళ కాబట్టి మహిళ ఒక్కతే బాగున్నట్టయితే ఆ ఇల్లు కూడా ప్రగతిలో ఉన్నట్టయితది. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మహిళ అక్క చెల్లెళ్ళు సోదరి మనులందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉన్నట్టయితే కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే అని వల్ల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం మా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల అక్క చెల్లెళ్ళందరి తరపు నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ కూడా అనేక సందర్భాల్లో కూడా మహిళలకే కేటాయించుకుంటూ ప్రతిదీ కూడా మహిళలకు కేటాయించుకుంటూ ఒక పురుడు పోసుకుంటే కూడా కేసీఆర్ కిట్ ఇచ్చుకుంటూ హాస్పిటల్లో అమ్మఒడి ద్వారా ఇంటికి చేర్చుకుంటూ కూడా అలాగే ఆడపిల్ల ఉడితే 13,000 ఇచ్చుకుంటూ ఇవన్నీ కూడా మహిళలకు ఎందుకనంటే మహిళలకే ప్రాధాన్యత ఇచ్చినట్టయితే మహిళ ఇంటిని చక్కదిద్దేది మహిళ కాబట్టి ఆ మహిళ ఒక్కది ఆరోగ్యంగా ఉన్నట్టయితే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అక్క చెల్లెళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఇవాళ మనకు ఈ తీసుకున్న నిర్ణయం ఈ క్లినిక్ ద్వారా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 హెల్త్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేరల్ల మన తంగనపల్లి సుందరయ్య నగర్ మన వేములవాడ ఏరియా హాస్పిటల్లో కూడా ఇవాళ ప్రతిష్టాత్మకంగా కూడా ఈ మహిళా దినోత్సవం రోజు తీసుకోవడము చాలా సంతోషంగా ఉంది. మా అందరి తరపు నుంచి కూడా మన గౌరవ మంత్రివర్యులకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అక్క చెల్లెళ్ళందరి తరపు నుంచి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మహిళలకే ప్రాధాన్యత ఇస్తుండు అని ఈ దీని ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఏ అందరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అక్క చెల్లెళ్ళందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రుణపడి ఉంటాము ఎల్లవేళలా వెన్నంటి ఉంటామని తెలియజేసుకుంటూ